ప్రస్తుత ఉరకల పరుగుల జీవితాలతో మానవులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేకపోతున్నారు. నిత్యం ఒత్తిడితో కూడుకున్న జీవనాన్ని సాగిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం వైద్య నిపుణులు, యోగా నిపుణులు ఎన్నో సూచనలు చేస్తుంటారు. ప్రభుత్వం కూడా సమాజాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేసేందుకు మానవ జీవితంలో యోగాను భాగంగా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కారణాలు ఏవైనా, ప్రతి మనిషి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడు. వాటి నుంచి బయటపడటానికి యోగాసనాలు చక్కని పరిష్కారమని నిపుణులు చెప్తుంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తన జీవితంలో యోగాకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తుంటారు. దేశ ప్రజలు దానిని తమ జీవితంలో భాగం చేసుకునేలా సూచనలు చేస్తుంటారు. త్వరలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించుకోనున్న తరుణంలో ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేశారు. ఆ వీడియో క్లిప్ లో తాడాసనం గురించి వివరించారు. మోదీని పోలిన గ్రాఫిక్ ఇమేజ్ ఆసనం ఎలా వేయాలో అందులో చూపిస్తోంది. దానివల్ల కలిగే ప్రయోజనాలు చిత్రాల రూపంలో వివరించారు. ఇది శరీరానికి ఎంతో మంచిది, శరీర భాగాల స్థితిని ఒక క్రమంలో ఉంచటంలో ఉపకరిస్తుంది అని ప్రధాని ఆ వీడియోకు క్యాప్షన్ జత చేశారు. ఈ ఆసనం శరీరాకృతిని మెరుగుపరుస్తుంది, ఛాతి భాగం వెన్నెముకను దృఢపరుస్తుంది, ఏకాగ్రత పెంపునకు ఉపకరిస్తుంది, దీని ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. ఈ ఆసనం నాడీ మండలాల్ని మరింత బలోపేతం చేస్తుంది. కాలి మడమలు, తొడకండరాలు దృఢంగా మారతాయి. ఎత్తు పెరగాలనుకునే పిల్లలకి ఇది చక్కటి ఆసనంగా చెప్తారు. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం జూన్ 21ని యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతిపాదించింది. దానికి అన్ని దేశాలు ముక్తకంఠంతో ఆమోదం తెలిపాయి. యోగాతో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం. భావోద్వేగాలను కట్టడి చేయగలం. యోగా ఒక జీవన విధానం. తోటివారి పట్ల, ప్రకృతి పట్ల ప్రేమ భావంతో స్వీయ క్రమశిక్షణ కలిగి ఉంటాం అంటూ దానివల్ల కలిగే లాభాలను మోదీ ఓ సందర్భంలో వివరించారు. And also strengthens your thighs, knees and heels. You should refrain from doing this asana if you are suffering from any heart disease, vertigo or varicose veins. After staying in this position for 10 to 15 seconds, slowly let your breath out and lower your heels back to the ground. Slowly release the interlock of the fingers, bring the arms down, and come back to the standing position. Practicing this asana regularly brings stability to your body and mind.